मंत्री गारू कोई को मुदार कदा को मुदू जगदीश्वर रेड्डी गारु इंत उशानलनि नेनु अनुकोले माकु अन्नि इच्चिंद्रु सूर्यापेट जिल्लाने इच्चिंद्रु अन्नि कूडा अयिपोयिनायि मीरु सभकु वच्चिपोते चालु एं अडगानि चेप्पामो अक्कड चेप्पिंडि अंतकु मुंदु एं चेप्पिंडि मोन्न मंत्रिवर्ग समावेशं जरुगुता उंडे मनं इच्चिन माट एनाडु कूडा तप्पलेदु खच्चितंगा రైతు రుణమాఫీ చేయాలని కేబినెట్ లో వాదించిన మంత్రులలో అగ్రగణ్యుడు మన జగదీశ్వర రెడ్డి గారు ఎట్లా ఉంది జగదీశ్వర రెడ్డి గారి కథ అంటే ఒక ఊర్లో జల్ది జల్ది పడి సుట్టమొచ్చినట్టు ఒక ఆయన పొద్దున్న లేచి వెళ్ళిపోతుండు పోవాలి పోవాలి నేను జల్ది పోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దమ్మ చెప్పిందట బిడ్డ మరి ఇంకా అన్నం అయితే కాలేదు రాత్రికి ఇంత సలిబు ఉన్నది బుకడని తినిపో అన్నాడు ఎందుకు పెద్దమ్మ నేను సలయన్నం తింటా ఉడకన్న మీదక ఉంటానడట జగదీశ్వర రెడ్డి కథ ఆ విధంగా ఉన్నది ఇక సూర్యాపేటకైతే రాని సంగతి చూస్తానట సూర్యాపేట గోల్కొచ్చిండు ఇక దొడ్డకొచ్చిన గోద పెండవేటకపోతదా తప్పదు కదా మీ దుకాణం అయిపోయింది నా దుకాణం చెప్పాలి నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా దయచేసి ఎలక్షన్లలో కాలు పడ్డది ఇప్పుడు ఎలక్షన్ల కాలు పడితే ఏమైతది ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాల కడ అడుక్కుంటోళ్ళొస్తారు కదా ఒకడు హార్మోన్ పట్టుకొని వస్తాడు ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు కళ్ళాల కడికి రారా వెనకటి నుంచి ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు ఇక పెన్షన్ మొదలు పెడితే కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చుకున్న ముందు కానీ తర్వాత 2016 చేసుకున్నాం క్రమక్రమంగా సర్కార్ నడిపించాలంటే ఏంది సంసారం నడిపించినట్టే ఉంటది మన ఇల్లువాకిలు ఎట్లా నడతాం అది కూడా అట్లే ఉంటుంది అంగును బట్టి వంగును బట్టి వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి కొన్ని నీతి ఉంటుందా అంటే ఏమన్నట్టు ఓడు గుద్దుకొని అయితే మళ్ళీ మనం గుద్దితే కింద పడితే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఎలుగాలిపోయిందంటే అవుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నాకు చెప్పరాదా నోరుగాలు నాకు లేదు నాలుక నాకు లేదు నాకు చెప్పరాదా వాడు నాలుగు ఇస్తాను నేను ఐదు ఇస్తాను అనరాదా ఇదేమన్నా అర్రాస్ పాటనా కాదు కదా బాధ్యతతోని బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి ఈ దంతాలపల్లి రోడ్ ఏందో కానీ దంతాలు ఊసిపోయేటట్టున్నాయి అన్ని గుంటలనే అని చెప్పి మాట్లాడాను నేను ఇవాళ ఎంత మంచిగా రోడ్లు చేసుకున్నాం ఎంత మంచిగా కాలువలు తెచ్చుకున్నాం సూర్యాపేటలో తుంగతుర్తిలో ఎటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఏం మాట్లాడతారు ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు ఇంకేడేమో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు ఎత్తేసినారు అయిపోయింది ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాను ఆయన ఎత్తేసారు కథం అయిపోయింది మొన్నగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ ఆయన పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళత్తునే నిరూపిస్తారంట నిరూపించేదిరా నీ బొంద ఆడ చూసినా కనబడతాయి ఏ ఊరికి పోయినా కానీ కాలువలపడ నీళ్ళేనా కొన్ని ఊళ్ళో వచ్చిన మంది నాశ ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కడిపోతా ఉంది ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు ఆపద మొక్కులు మొక్తారు ఒక మేరాయన బట్టలు కుడుతుండట బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడే సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీ నరసింహస్వామి నా సూది నాకు దొరకని నీ పేరు మీద 1 కిలో చక్కెర వంచి పెడతా అన్నాడు భార్య లోపలికి వెళ్ళొచ్చి బాగానే ఉన్నదా 10 పైసల సూది కిలో చక్కెర వంచి పెడతాడా ఎవడన్నా అంటే ఏ సూది అయితే దొరకంతే ఎగబెడదాం దేవుడు ఏం చెప్తాడు అన్నాడు గట్టనే ఇప్పుడు వచ్చి మీకు 6 సందమామలు పెడతాం 7 సూర్యులు పెడతాం మీకు అది చూపిస్తామని అరిచేతుల వైకుంఠం చూపిస్తే మోసపోతే గోసపడతాం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇలా ధరని పెట్టినా ఉన్నాం ధరని తెచ్చినాం ఎందుకు తెచ్చినామండి ఎవరి కోసం తెచ్చినాం విఆర్ఓలను తీసేసినాం వాళ్ళతో నాకేమైనా పాలిపగనా ఎందుకు తీసేసినా నేను విఆర్ఓలు నా పని లేకనా కాల్ చేయాలి గులగులో పెట్టా ఎల్లే భూమి మల్లేకి రాసి మల్లే భూమి భూమేకి రాసి భూమి ఇంకో ఎల్లేకి రాసి రాసుడు భూమి ఉల్టా రాసుడు మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ అంటే అయింది ఏదో అయింది కానీ బిడ్డ బట్టికనే అవుతుందా బావా ఇంకా బావానుడు మీదికి వెళ్ళి ఏ విధంగా రాక్షసులాగా రంపాన పెట్టి చంపినరు ధరని ఏంది అసలు
ఒకటే మాటలు చెప్పేస్తాను నేను. ఇంతకు ముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త, గిరిధర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త, ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీదున్నోడు ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, జిల్లా కలెక్టర్ ఒక భర్త, వాళ్ళ సెక్రటరీల హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త, సీసీఆర్ లేని వాడు ఇంకో భర్త, ఆయన మీద రెవెన్యూ మంత్రి దోపెత్తనం. ఇలా ఎవడొక్కడు జరగద్ద కింది మీద చేసినా పెద్దప్ప మింగినట్టు మళ్ళీ కిందికి తా కింది దాకత్తుంది. ఇవాళ పరిస్థితి ఉందా? ఒక్కసారి ధరణల భూమి ఎక్కిందంటే మార్చే మునగాడు ఎవడ ఉన్నాడా? ఉన్నాడా? నేను ఒక్కటే మీతో కోరుతున్నా, ధరణి యొక్క అర్థమేందంటే ఇంతమంది భర్తలను తీసేసి ఇంతమంది పెత్తనాన్ని తీసేసి నీ భూమి మీద రైతు భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు, ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు, ఇవాళ జిల్లా కలెక్టర్కి పవర్ లేదు, ఏ మంత్రి కూడా పవర్ లేదు. ఎవరికి? నీ బొటన వేలికే పవర్ ఉన్నది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, అమ్ముకుంటావా, కొంటావా, నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం.